అంతర్గతం కావచ్చు, రాజీనామా చేయించినందుకు మనకంత బలమైనటువంటి నాయకుడు వచ్చింది కదా మన దానికి అంటే కూడా భారతీయ జనతా పార్టీ పక్క పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించడం అనేటువంటిది అది మనకున్నటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకి పోయింది. గెలుస్తామో ఓటమో తర్వాత ప్రజల దయ అది నిర్ణయం తీసుకొని ఆనాడు వారిని ఎన్నికలకు నుంచి వరకు అయినా పర్వాలేదు అన్నారు. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. గుంజుకోవాలంటే కాంగ్రెస్ తోటి మనకంటే బలవంతుడా? విధంగా ఆలోచించండి, చెప్పాలి మీరు కూడా ప్రజల్లో నిజంగా బీఆర్ఎస్ పార్టీలను గుంజుకోవాలంటే కేసీఆర్ కూడా వస్తాడు జిల్లా 24 గంటలు. కేసీఆర్ కూడా వస్తాడు నిజంగా గుంజుకోవాలంటే నిజంగా ఈడీని నిజంగా సిబిఐని వాడి నిజంగా బిడ్డ మీ సంఘం చెప్తాను మీ సంఘం మీ ఫైల్ అంతా మాట్లాడుతుంది అంటే ఎమ్మెల్యేలు అందరు లైన్ అంటారు కదా కడతారా? రేవంత్ రెడ్డి కూడా వస్తాడు అమ్మండి ఇదే నీ ఫైల్ మాట్లాడుతుంది నీ ఓటుకు నోటు కేసు మాకు తెలుసు దానికంటే లోపలి కేసులు కూడా చాలా ఉన్నాయి నువ్వు ఎక్కువ మాట్లాడకు సప్పటిగా వచ్చేసి అంటే తెల్లారందరికీ ఉండిపోవడం దీనికి. కాబట్టి అట్లాంటి పద్ధతులు అట్లాంటివి చేయదలుచుకుంటే బీజేపీ కంటే బలమైన పార్టీ భారతదేశంలో లేదు.